మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదా సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్, ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఎప్పటిలాగా కాకుండా కొత్త కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు TSAT ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో, ఐఎమ్ హసిత ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. మనలో చాలామంది ఎక్కువగా భయపడే సబ్జెక్టే మ్యాథమెటిక్స్. కానీ మ్యాథ్ అంటే ఇంత భయం అవసరమా? ఏమాత్రం లేదు. మనం ఇప్పుడు కాసేపు సరదాగా మ్యాథ్ నేర్చుకుందాం. మనం ఫస్ట్ నేర్చుకోబోయే చాప్టర్ పేరు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు రాహుల్ ఇంకా ప్రియా అనే ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ స్టోరీ చూద్దాం. లాక్డౌన్ అయిపోయింది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. రాహుల్ ఇంకా ప్రియా పెన్సిల్స్ కొనుక్కుందామని స్టేషనరీ షాప్కి వెళ్ళారు. స్టేషనరీ షాప్లో ఎన్నో రకాల కంపెనీస్ పెన్సిల్స్ ఉంటాయి కదా. అయితే రాహుల్ ఇంకా ప్రియా నటరాజ్ పెన్సిల్స్ ఇంకా అప్సరా పెన్సిల్స్ కొనుక్కుందామని డిసైడ్ అయ్యారు. రాహుల్ 2 బాక్సెస్ నటరాజ్ పెన్సిల్స్ ఇంకా 3 బాక్సెస్ అప్సరా పెన్సిల్స్ కొనుక్కున్నాడు. టోటల్గా తన దగ్గర 36 పెన్సిల్స్ ఉన్నాయి. అలాగే ప్రియా 3 బాక్సెస్ నటరాజ్ పెన్సిల్స్ అండ్ 5 బాక్సెస్ అప్సరా పెన్సిల్స్ కొనుక్కుంది. ప్రియా ఇంటికి వెళ్ళి కౌంట్ చేస్తే తన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ 58 అని తెలిసింది. అప్పుడు రాహుల్ ఇంకా ప్రియాకి ఒక డౌట్ వచ్చింది, ఒక్కొక్క బాక్స్లో అసలు ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి అని. రాహుల్ ఒక గెస్ చేశాడు, మేబీ నటరాజ్ పెన్సిల్ బాక్స్లో 9 పెన్సిల్స్ అండ్ అప్సరా పెన్సిల్ బాక్స్లో 6 పెన్సిల్స్ ఉన్నాయేమో అని. ఇప్పుడు రాహుల్ 2 బాక్సెస్ నటరాజ్ పెన్సిల్స్ ఇంకా 3 బాక్సెస్ అప్సరా పెన్సిల్స్ కొనుక్కున్నాడు. కాబట్టి తన గెస్ ప్రకారం తన దగ్గర 2 × 9 + 3 × 6 అంటే 18 + 18 36 పెన్సిల్స్ ఉండాలి. అండ్ రాహుల్ దగ్గర ఉన్నవి కూడా 36 పెన్సిల్సే. సో ఇది కరెక్టే. కానీ ప్రియాకి అప్పుడు ఒక డౌట్ వస్తుంది, తన దగ్గర ఉన్న పెన్సిల్ బాక్సెస్లో కూడా ఇన్ని పెన్సిల్సే ఉన్నాయా అని. ప్రియా 3 బాక్సెస్ నటరాజ్ పెన్సిల్స్ ఇంకా 5 బాక్సెస్ అప్సరా పెన్సిల్స్ కొనుక్కుంది. అంటే రాహుల్ గెస్ ప్రకారం ప్రియా దగ్గర 3 × 9 + 5 × 6 అనగా 27 + 30 57 పెన్సిల్స్ ఉండాలి. కానీ ప్రియా దగ్గర యాక్చువల్లీ ఉన్నవి ఎన్ని పెన్సిల్స్? 58 పెన్సిల్స్. అంటే మరి రాహుల్ గెస్ తప్పు కదా. అసలు రాహుల్ గెస్ తప్పెందుకైంది? ఎందుకంటే రాహుల్ ఈక్వేషన్ అంటే 2n + 3a = 36లో 2 అన్నోన్స్ ఉన్నాయి. ఒకటి n అంటే నంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇన్ నటరాజ్ పెన్సిల్ బాక్స్, రెండోది a అంటే నంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇన్ అప్సరా పెన్సిల్ బాక్స్. ఒకటే ఈక్వేషన్లో 2 అన్నోన్స్ ఉన్నప్పుడు మనం చాలా సొల్యూషన్స్ కనుక్కోగలం. వాటిలో రాహుల్ గెస్ ఒకటి. కానీ యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే కరెక్ట్ సొల్యూషన్ కావాలంటే కనీసం 2 ఈక్వేషన్స్ ఉండాలి. ఈ కేసులో మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి రాహుల్ ఈక్వేషన్ అంటే 2n + 3a = 36 అండ్ రెండోది ప్రియా ఈక్వేషన్ 3n + 5a = 58. సో 2 అన్నోన్స్ ఉన్నప్పుడు వాటికి ఒక యూనిక్ సొల్యూషన్ కావాలి అంటే మనకి మినిమం 2 ఈక్వేషన్స్ కావాలి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఒక మెథడ్ పేరు మోడల్ మెథడ్. మోడల్ మెథడ్లో మనం రాహుల్ దగ్గర ఉన్న పెన్సిల్ బాక్సెస్ని ప్రియా దగ్గర ఉన్న పెన్సిల్ బాక్సెస్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు రాహుల్ దగ్గర 2 నటరాజ్ పెన్సిల్ బాక్సెస్ ఇంకా 3 అప్సరా పెన్సిల్ బాక్సెస్ ఉన్నాయి. అదే ప్రియా దగ్గర 3 నటరాజ్ పెన్సిల్ బాక్సెస్ అండ్ 5 అప్సరా పెన్సిల్ బాక్సెస్ ఉన్నాయి. రాహుల్ ఇంకా ప్రియా ఏదో ఒక కంపెనీ బాక్స్ ఈక్వల్ నెంబర్లో కొనుక్కుని ఉంటే మనకి కంపేర్ చేయడం ఈజీ అయ్యేది. సో నటరాజ్ పెన్సిల్ బాక్సెస్ని ఈక్వల్ చేద్దాం. అంటే రాహుల్ కొనుక్కున్న టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ని 3తో మల్టిప్లై చేద్దాం. సో రాహుల్ దగ్గర 2 3s are 6 నటరాజ్ పెన్సిల్ బాక్సెస్ అండ్ 3 3s are 9 అప్సరా పెన్సిల్ బాక్సెస్ అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఏమో 3 into 36 అంటే 108 పెన్సిల్స్ అవుతాయి. అలాగే ప్రియా దగ్గర ఉన్న పెన్సిల్స్ని 2తో మల్టిప్లై చేద్దాం. అంటే ప్రియా దగ్గర 3 2s are 6 నటరాజ్ పెన్సిల్ బాక్సెస్ అండ్ 5 2s are 10 అప్సరా పెన్సిల్ బాక్సెస్ ఉన్నాయి. టోటల్గా 2 into 58 అంటే 116 పెన్సిల్స్. ఇప్పుడు రాహుల్ దగ్గర ఉన్న పెన్సిల్ బాక్సెస్ ఇంకా ప్రియా దగ్గర ఉన్న పెన్సిల్ బాక్సెస్ కంపేర్ చేసుకుంటే మనకి ఒకటే ఎక్స్ట్రా అప్సరా పెన్సిల్ బాక్స్ ఉంది. దట్ మీన్స్ 6n plus 9a is equal to 108 పెన్సిల్స్. ఈ వాల్యూని మనం రాహుల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 6n plus 9 into 8 is equal to 108. అంటే 6n plus 72 is equal to 108. 6n is equal to 108 minus 72, that is equal to 36. n is equal to 36 by 6, that is equal to 6 pencils. So నటరాజ్ పెన్సిల్ బాక్స్లో 6 పెన్సిల్స్ ఉన్నాయని మనం కనుక్కున్నాం. ఈ వాల్యూస్ కరెక్టా కాదా వెరిఫై చేయడానికి వీటిని ప్రియా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే 6n plus 10aలో సబ్స్టిట్యూట్ చేసి చూస్తే 6 into number of pencils in నటరాజ్ పెన్సిల్ బాక్స్ 6 plus 10 into number of pencils in అప్సరా పెన్సిల్ బాక్స్ 8. That is equal to 36 plus 80 అంటే 116 పెన్సిల్స్. ఇక్కడ ఉన్నది కూడా 116 పెన్సిల్సే. అంటే మోడల్ మెథడ్ని వాడి మనం కనుక్కున్న సొల్యూషన్ n is equal to 6 ఇంకా a is equal to 8 అనేది రాహుల్ కేస్ ఇంకా ప్రియా కేస్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఒకటి క్లియర్గా నేర్చుకోవచ్చు. అదేంటంటే ఎగ్జాక్ట్లీ 1 యూనిక్ సొల్యూషన్ కావాలి అంటే మనకి అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ ఇన్ ద సేమ్ 2 వేరియబుల్స్ ఉండాలి. సేమ్ 2 వేరియబుల్స్ అంటే రాహుల్ ఇంకా ప్రియా కేసులో ఈక్వేషన్స్లో ఉన్న వేరియబుల్స్ n ఇంకా a. అలా దీన్ని మనం జనరల్ ఫామ్లో రాసుకుంటే ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఏ, బి ఇంకా సి రియల్ నంబర్స్ అయ్యుండి ఏ ఇంకా బిలో అట్లీస్ట్ ఒకటైనా 0 అయి ఉండకపోతే, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ బి నాట్ ఈక్వల్ టు 0 ఆర్ బోత్ ఏ అండ్ బి నాట్ ఈక్వల్ టు 0. అలాంటప్పుడు ఈ ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్ in two variables x and y అని అంటారు. దీన్ని బట్టి రాహుల్ ఇంకా ప్రియా కేసులో ఉన్న ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ n అండ్ a అని అనొచ్చు. ఈ కాన్సెప్ట్ని మనం ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్? 1. 5 + 4x ఈజ్ ఈక్వల్ టు y + 3. 2. x + 2y ఈజ్ ఈక్వల్ టు y - x. 3. 3 - x ఈజ్ ఈక్వల్ టు y² + 4. అండ్ 4. x + y ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ దాన్ని చూస్తే దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్కి మార్చుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లోకి మార్చడానికి ట్రై చేద్దాం. 4x - y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని మనం చెప్పచ్చు. సెకండ్ ఆప్షన్కి వస్తే దీన్ని కూడా మళ్ళీ స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకుందాం. x + x 2x ప్లస్ 2y - y అంటే +y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a వాల్యూ 2, b వాల్యూ 1 అండ్ c వాల్యూ 0. సో దిస్ ఈజ్ ఆల్సో అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవడానికి ట్రై చేస్తే మనకి x + y² + 4 - 3 అంటే +1 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది మన స్టాండర్డ్ ఫామ్కి కరెస్పాండ్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్లో మనకి ax + by + c ఉంది. అదే మన థర్డ్ ఆప్షన్లో x + y² అంటే y పవర్ 2 ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఆప్షన్ 4, ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది. సో x + y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆల్సో ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్ అని ఎందుకంటారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్, ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం. సరే,